తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా మెలగండి. షేర్స్ కు దూరంగా ఉండటం, రుణాలు చేయటం, రుణాలు ఇవ్వకపోవటం మంచిది. అనుకున్న విధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. స్థిరాస్తులకు సంబంధించిన, న్యాయపరమైన అంశాలకు సంబంధించిన, దీర్ఘకాలిక ప్రాతిపదికలతో కూడిన అగ్రిమెంట్లకు సంబంధించిన అంశాల్లో కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ చివరికి పరిణామాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా శ్రమ అధికమవుతుంది. శుభకార్యాలను చేయగలుగుతారు. శుభకార్యాలు కొన్ని నిశ్చయమవుతాయి. వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణ సూచన. నిత్యం కనకదార స్తోత్రం పఠించండి. ఆరావళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి మరొక సూచన.